नमस्ते, वेलकम टू माय चैनल जस्ट ज्योति। नेनु मी ज्योति। ई रोज मन स्टूडियोलो सर्टिफाइड न्यूमरोलॉजिस्ट अनिल गारु उन्नारु। नमस्ते अनिल गारु। नमस्कार, वेलकम टू द स्टूडियो। थैंक यू। ఇవాల్ రేపు మనం ఇన్స్టాలో చూస్తూ ఉంటాము, అండ్ చాలా మంది ఏం చెప్తుంటారంటే, అంటే మీలాంటి కొన్ని న్యూమరాలజిస్ట్ అనొచ్చు, లేదంటే అస్ట్రాలజర్స్ అనొచ్చు, లేదంటే పేరు ఏదైనా కూడా డైరెక్ట్గా కొంతమందిని గైడ్ చేస్తూ ఉంటారనమాట. అది ఎలా అంటే పబ్లిక్గా వెళ్ళిపోతుంది, మాస్ మీడియా అంటే ఎలా ఉంటుందో మీకు తెలియనిది కాదు, చాలా ఒకేసారిగా ఎక్కువ మంది మీద ఇంపాక్ట్ అనేది పడిపోతూ ఉంటుంది. జస్ట్ మీకు అమౌంట్ కావాలి అనుకుంటే, ఇప్పుడు ఒక లీఫ్ ఉంటుంది, అంటే బే లీఫ్ అంటారు, బిర్యానీ లీఫ్ అంటారు, సో వాటి మీద రాయటం వల్ల, ఆ ఆకుని కాల్చటం వల్ల మీకు ఏదో చేంజెస్ అనేది వస్తాయి. వెంటనే ఒక మీకు ఒక 1 crore కావాలి, లేదంటే ఒక 50,000 కావాలి, ఆ ఆకు మీద రాసి ఆకుని కాల్చేయటం వల్ల కూడా మీకు అమౌంట్ వస్తుంది అంటారు. ఇది ఒక పార్ట్ అయితే, ఇంకొకటి ఏంటి, ఇప్పుడు ఒక స్టూడెంట్స్ ఉంటారు, ఆ స్టూడెంట్ కోసం ఒక మంచి ఎడ్యుకేషన్ కావాలి అనుకుంటే ఇక్కడ రాసుకోమని అంటారు ఒక నెంబర్, ఎనీ నెంబర్. ఆ నంబర్ నేను రివీల్ చేయట్లేదు, బట్ ఒక నంబర్ ఏదైనా ఇక్కడ రాసుకోండి అనేది అంటుంటారు. సో ఇటువంటి వీడియోస్కి మీరిచ్చే సజెషన్స్ ఏంటి జనాలకు? ఇప్పుడు నేను చెప్పేది ఒకటే అండి. ఇప్పుడు కొన్ని మన పాతకాలంలో ఏంటంటే కొన్ని టెక్నిక్స్ ఉంది, దాని ఏమంటే ఇప్పుడు యంత్రం అనొచ్చు, మంత్రం అనొచ్చు, తంత్రం అనొచ్చు, హిందీలో దాన్ని ఏమంటే చుట్కులే అంటారు. అంటే ఏంటంటే వాళ్ళు ఋషులే కానీ కొన్ని చెప్పారు. కానీ నేనేమంటున్నా అంటే కొన్ని మనకు తెలియంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ దీని మీద రాయండి, కాల్చండి అంటే నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే మీరు ఎలా ఫోకస్ చేస్తే వేరేవే యువర్ థాట్ గోస్ ఎనర్జీ ఫాలోస్ అన్నమాట. మీరు ఎలా యద్భావం తద్భవతి అన్నప్పుడు మీరు ఇది చేయండి అంటే నేనేమంటున్నంటే మీరు బేసికలీ 99.9% ఇప్పుడున్న సిచ్యువేషన్లో అందరిది మైండ్ సెట్ ఏంటంటే మెటీరియలిస్టిక్ మైండ్ సెట్ అన్నమాట. ఏం కావాలన్నా డబ్బు కావాలి, డబ్బు రావాలి, డబ్బు. నేనేమంటున్నానంటే డబ్బు అనేది బై ప్రోడక్ట్. ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు, ఏం చేస్తే డబ్బు వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను న్యూమరాలజీ చేస్తే నాకు డబ్బు వస్తుంది, అంతేగాని డబ్బు కోసం నేను న్యూమరాలజీ చేయను. అయితే ఏ విషయం కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇవి ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలంటే మీరు చేసే ప్రయాణం. ఇప్పుడు మీరు మీకంటూ ఒక బేసిక్ ఏం లేదు, మీరు జాబ్ చేస్తలేరు, బిజినెస్ చేస్తలేరు, మీరు బిర్యానీ ఆకు మీద నేను 100 crore సంపాదిస్తాను, మీరు ఒకటి కాలబెట్టింది లేకపోతే చెట్టు ఆకులన్నీ కాలబెట్టండి, చెట్టు కాలిపోతే కానీ మీరు కోటీశ్వరు కాలేదు. అలా చేయకండి. రెండోది ఇప్పుడు మీరు ఇంకో మీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు చదువుతున్నారు, చదువుకున్న పిల్లలు ఇక్కడ రాసుకుంటే అది ఏంటంటే అవి కూడా ఏంజల్ నంబర్స్ లాగానే కానివ్వండి. ఇప్పుడు కొంతమంది 15 రాస్తారు, ఇప్పుడు 2 rupees స్కెచ్ పెన్ కొనుక్కొని ఇక్కడ రాసుకుంటే మీరు ఫస్టింగ్ క్లాస్ వస్తారంటే నేనే నమ్మనండి. అది ఒక డ్రగ్ లాగా మన మీద పనిచేస్తుంది, ఒక ఇంపాక్ట్ పడిపోతుంది అన్నమాట. అంటే ఒక కైండ్ ఆఫ్ స్పిరిచువల్గా అనుకోలేము వాటికి, అండ్ అది రాంగ్ వేని కూడా పట్టిస్తూ ఉంటుంది అన్నమాట పిల్లలకు. అంటే డ్రగ్ అంటే చూడండి సార్, అది చూడండి మేడం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చాలామంది ఏమంటారంటే ఇప్పుడు ఇది న్యూమరాలజీ ఒక ఫేక్, ఆస్ట్రాలజీ ఒక, మీరు ఆ వర్డ్స్ గమనించండి, న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ అంటే లాస్ట్కి ఏమొస్తుంది, లాజిక్. అంటే ఏంటంటే లాజిక్ అది. ఇప్పుడు ఎవరైనా గుడ్డిగా ఇప్పుడు నేను న్యూమరాలజిస్ట్ అంటే నేను మీ ఇట్లా చూడండి కాదు, నేను మీది కొన్ని సేకరిస్తున్నాను, మీ నేమ్ అని, మీ డేట్ ఆఫ్ బర్త్ అని అన్నప్పుడు దాని నుంచి మనం ఒక అనలైజ్ చేస్తున్నాం కాబట్టి అదొక లాజిక్ అన్నమాట. ఇప్పుడు డ్రగ్ అనేది అది మీ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు నేనేమంటా అంటే ఇప్పుడు మీరు ఎగ్జామ్ పాస్ అవుతలేరు అన్నప్పుడు ఫస్ట్ గమనించాల్సిందంటే ఇప్పుడు నేను ప్రతిసారి ఒక ఎగ్జామ్ రాస్తున్నా నేను ఫెయిల్ అవుతున్నా అంటే నా కోచింగ్ అన్న తప్పు ఉండాలి, లేదా నేను తీసుకున్న ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైతే గైడో విక్రమ్ సిరీస్ో అని నేను అవి మార్చుకొని మారుతుంది. నేను ప్రతిదీ 100% కరెక్ట్ చేస్తున్నా, నేను పోయిన కోచింగ్ బాగుంది, నేను చదివే బుక్స్ బాగుంది, నేను చేసేది అన్నీ ఉంది, కానీ ఎందుకు ఫెయిల్ అవుతున్నా అని అన్నప్పుడు అప్పుడు మీరు ఏం చేయాలంటే అప్రోచ్ కావచ్చు ఒకసారి. ఎందుకంటే నేను బేసికల్లీ నా క్లయింట్స్ కానీ ఎవరికి చెప్పేది అంటే ఫస్ట్ మనస్థితి, మీ మనసును మించింది ఏం లేదు. మీరు ఏదైతే ఉంది అనుకుంటే అది ఉంది, మీరు ఏదైతే లేదు అంటే అది లేదు. మస్ట్ ఏంటంటే మనస్థితి, తర్వాత ఏంటంటే మీ పరిస్థితులు, మీ పరిస్థితులు మీరు ఎలా ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు నాకు కష్టం వస్తుంది, నేను తట్టుకోలేనంటే మీ డిసిషన్ మీకు నెగిటివ్ ఉండదు. ఈ కష్టం నా ఒక్కనికే కాదు, అందరికీ ఉంది, నేను ఎదుర్కొంటా అంటే మీరు. ఇప్పుడు ఒక సినిమాలో చెప్పినట్లు భయం ఉంటే అల్సర్తో చచ్చిపోతారు, ధైర్యం ఉంటే క్యాన్సర్ని జయిస్తారంటారు. అక్కడ ఎక్కడ వస్తుందో మీ పరిస్థితి,
తర్వాత వచ్చేదండి మీ శరీర స్థితి, శరీరాన్ని మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు చాలామంది నేను ఇదే నవ్వు వస్తుంది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు చేసే అలవాట్లు అన్నీ ఉంటుంది, వాళ్ళు తాగుతారు తింటారు అన్నీ చేస్తారు, వాళ్ళకి క్యాన్సర్ వచ్చింది, అప్పుడు పోయి గ్రహాలు చూసుకొని మా గ్రహాల రాహు ఉంది శని ఉంది అందుకే క్యాన్సర్ వచ్చింది, మళ్ళీ ఇవన్నీ ఓవర్ చేసిరు. మీ రాహు శని తీసుకొచ్చి మిమ్మల్ని బార్లో కూర్చోపెట్టలేదు. నాలుగోది వస్తే ధనస్థితి, డబ్బుని మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు, డబ్బుని మీరు కరెక్ట్ చేస్తున్నారు అది. ఆ తర్వాత లాస్ట్ నేను చెప్పేదంటే గ్రహస్థితి. గ్రహాల దగ్గర ఎప్పుడు పోండి అంటే, మళ్ళీ ఇవన్నిటిని శాసించేది గ్రహాలు. గ్రహాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, రియాక్ట్ మీరైతురా రెస్పాండ్ అవుతున్నారు. వాన పడుతుంది కానీ మీకు బయట పోవాలంటే పోతారా లేదా? అర్జెంట్ అవసరం ఉంటే వెళ్ళాల్సిందే. కానీ నేను వాన పడుతుంది నేను ఇంట్లోనే కూర్చుంటా వాన ఆగేదాకా వెళ్దంటే దాది మన మీద ఉంది. ఏదైనా యద్భావం తద్భవతి, మీరు అనుకున్నది సాధించారు. ఇప్పుడు లాస్ట్కి చెప్పాలంటే ఇప్పుడు నాదే తీసుకున్నా, చాలామంది అన్నారు మీరు ఇప్పుడు 18 ఇయర్స్ న్యూమరాలజీ అంటే నా ఇప్పుడు స్పెసిఫికల్లీ మా మదర్ నన్ను తీసుకుపోయినప్పుడు నాడీ జోషం దగ్గర ఆయన ఏమన్నాడే, నీ పూర్వజన్మలో నువ్వు బ్రాహ్మణుడు ఉండే అందుకే నువ్వు ఇప్పుడు న్యూమరాలజీ చేస్తున్నావు. కరెక్ట్ ఉండొచ్చు, కానీ నేను న్యూమరాలజీని ఇక్కడ కాన్షియస్గా సెలెక్ట్ చేసుకున్నా. బి అంటే బర్త్, సి అంటే చాయిస్, డి అంటే డెత్. పుట్టుక నా చేతిలో లేదు, చావు నా చేతిలో లేదు, కానీ తీసుకున్న సెలెక్షన్ నా చేతిలో ఉంది. నేను న్యూమరాలజీ లాగా తీసుకున్నా కాబట్టి నేను న్యూమరాలజిస్ట్. ఇప్పుడు చాలామంది అంటారు నీ జాతకంలో న్యూమరాలజీ ఉంది అందుకంటే చేసాను, కానీ రెండు కలవాలి, లాజిక్ అండ్ మ్యాజిక్, అప్పుడే లైఫ్. ఓకే అనిల్ గారు, చాలా చక్కగా ఈ ఎపిసోడ్లో మీరు వివరించడం అనేది జరిగింది. అంటే ఓన్లీ పిడికిలి బిగించడం వల్లనే ఏ పనైనా సాధ్యం అనేసి చాలా చక్కగా చెప్పారు. మరో ఎపిసోడ్తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.